మహారాజా చికెన్ కోప్త. ప్యాన్లో నూనె పోసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి కొంచెం సేపు వేయించి టమాటోలు వేసి మగ్గించి జీడిపప్పు నీళ్లు పోసి మరి కొద్దిసేపు కలిపి పేస్ట్ చేసుకోవాలి. తరువాత ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో ధనియాల పొడి, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె పోసుకొని అది కాగాక ఈ మిశ్రమాన్ని అందులో పోసి బాగా కలిపి అందులోనే ఉల్లిపాయ పేస్ట్ నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపలను మెదుపుకొని అందులో కోడిగుడ్డు, ఉప్పు, చికెన్ కీమా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా కలిపి ఉండలుగా చేసుకొని వేడి నూనెలో వేసి కొంచెంసేపు వేయించి మరుగుతున్న మసాలాలో వేసుకొని మరి కొద్దిసేపు ఉడికించుకొని చివరగా క్రీమ్ వేసుకుంటే మహారాజా చికెన్ కోప్తా రెడీ. ఇప్పుడు యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. కీమా ఆమ్లెట్. ఒక గిన్నెలో నూనె పోసుకొని ఉల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా, మటన్ కీమా వేసి వేయించి కొంచెం నీళ్లు చల్లుకొని దాంతోపాటు పుదీనా వేసుకుంటే కీమా రెడీ అవుతుంది. తరువాత ఒక బేసిన్లో 3 గుడ్లు కొట్టుపోసి అందులో ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఒక ప్యాన్లో నూనె పోసి ఈ మిశ్రమాన్ని అందులో పోసి ఆమ్లెట్ లాగా వేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా 2వ ఆమ్లెట్ పైన కీమా పెట్టి మొదట ఆమ్లెట్ దానిపైన పెట్టి 2 నిమిషాలు ఉడికించి తీసేసి దానిపైన టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉడికించిన కోడిగుడ్డు తురుము వేసుకుంటే కీమా ఆమ్లెట్ రెడీ. ఇప్పుడు యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.